వెల్కమ్ టు ఎస్వైఆర్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ వన్ ఎయిటీ నైన్ పోస్టులతోనూ ఏపీపిఎస్సి గ్రూప్ టూ ఫైవ్ నాట్ ఎయిట్ పోస్టులతోనూ రావటానికి అత్యంత ఉన్నాయని ఈ జీవో వల్ల మనకు తెలుస్తుంది సెప్టెంబర్ థర్డ్ వీక్లో ఈ నోటిఫికేషన్ ఉండొచ్చు మ్యాక్సిమం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తే అక్టోబర్ నవంబర్ వరకు కూడా అంటే అక్టోబర్ లాస్ట్ వరకు కూడా అప్లికేషన్స్ తీసుకుంటారు ఎగ్జామ్ డేట్ వచ్చేసి వీళ్ళు డిసెంబర్ అండ్ జనవరి ఇవ్వచ్చు అప్పటికే అంటే వీళ్ళు అఫీషియల్గా ఇచ్చిన దాని ప్రకారమే మనకి మినిమం త్రీ మంత్స్ టైం ఉంటుంది టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ టైం ఉంటుంది మనం మళ్ళీ స్మార్ట్ వర్క్గా చదువుకోవటం కోసం దాని తర్వాత వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక వన్ మంత్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు అంటే నా ఉద్దేశం ప్రకారం జనవరి అండ్ ఫిబ్రవరిలో కనుక ఎగ్జామ్ పెడతారేమో చూడాలి లేదా ఒక్కొక్కసారి వీళ్ళకి స్పాంటేనియస్గా స్పీడ్గా వర్క్ అయితే డిసెంబర్ జనవరిలోనే ఎగ్జామ్ పెట్టచ్చు ఎటు తిరిగి మనకి త్రీ మంత్స్ టైం అయితే ఉంటుంది ఇప్పటి నుంచి చదివినా కానీ బాగా చదివిన వాళ్ళు ఇప్పుడు రివిజన్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఇప్పటి నుంచే మళ్ళీ చదువుతున్న వాళ్ళు కూడా మీరు మీ మిమ్మల్ని మీరు పరీక్షించుకోవచ్చు స్మార్ట్ వర్క్ కనుక చేయగలిగితే ఈ త్రీ మంత్స్లో మీరు అచీవ్ చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి చూడండి ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ఒకటిని మీరు కంప్లీట్ చేసుకోండి ఈ త్రీ మంత్స్ టైం కూడా మీకు సరిపోవడానికి అవకాశం ఉంటుంది సో వన్స్ నోటిఫికేషన్ రాగానే నేను టెన్ గ్రాంట్ టెస్టులని ప్రొవైడ్ చేస్తాను గ్రూప్ టూ టెన్ గ్రాంట్ టెస్ట్ అండ్ గ్రూప్ వన్కి టెన్ గ్రాంట్ టెస్టులు సో ఆ టెన్ గ్రాండ్ టెస్టులతో పాటుగా స్టడీ మెటీరియల్తో పాటుగా ఎస్విఆర్ అకాడమీ వీడియో క్లాసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని మీరు అసలు వదలొద్దు జనవరి నుంచి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని పూర్తిగా మీరు ఫోకస్ చేయండి గ్రూప్ వన్ వాళ్ళు అయితే పూర్తిగా ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చూడండి ఇవి మీకు ఎయిటీ పర్సెంటేజ్ బ్యాక్బోన్గా ఉంటాయి గ్రూప్ టూ ఇండియన్ సొసైటీ కంప్లీట్ అయిపోయింది మొత్తం కంప్లీట్ చేసుకోండి గ్రూప్ టూ వాళ్ళు కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని చదవండి తర్వాత జియోగ్రఫీ కంప్లీట్ చేసుకోండి దాని తర్వాత హిస్టరీ దాని తర్వాత జనరల్ ఎబిలిటీ ఈ ఆర్డర్లో మీరు జనరల్ మెంటలబిలిటీని ఎవ్రీడే టూ అవర్స్ కేటాయించి చేయండి ఎగ్జామ్లో జనరల్ మెంటలబిలిటీ లాస్ట్లో చేస్తారు సో ఎనీవే ఎవ్రీ టూ ఎవ్రీ డే టూ అవర్స్ని జనరల్ ఎబిలిటీకి చేసినట్లయితే లాస్ట్లో ఎగ్జామ్లో కూడా మీరు లాస్ట్లో చేసినప్పటికీ కూడా జనరల్ ఎబిలిటీ నుంచి ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ ఆర్డర్ని ఫాలో అవుతూ ఈ త్రీ మంత్స్ని స్మార్ట్ వర్క్ చేయండి సో సరిపోతుంది ఎనివే ఈ వీడియో యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే మీకు నోటిఫికేషన్ వస్తే త్రీ మంత్స్ టైం ఉంటుంది నోటిఫికేషన్ సెప్టెంబర్ థర్డ్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో రావడానికి అవకాశం ఉంటుంది అప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి అప్లికేషన్స్ అక్టోబర్ వరకు తీసుకుంటారు అప్పటి నుంచి మీరు ఎగ్జామ్ డేట్ వీళ్ళు అనౌన్స్ చేసేసరికి డిసెంబర్ అలా అనౌన్స్ చేస్తారు సో ఎప్పుడూ కూడా అనౌన్స్ చేసిన తర్వాత కరెక్ట్గా ఒకే ఆ చేసిన డేట్లోనే ఎప్పుడూ ఎగ్జామ్ పెట్టలేదు ఒక వన్ మంత్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసేవాళ్ళు ఈవెన్ అప్లికేషన్స్ తీసుకోవడానికి కూడా వన్ మంత్ పోస్ట్ పోన్ చేసేవాళ్ళు అంటే అట్లీస్ట్ మీకు మొత్తం మీద త్రీ ఫోర్ మంత్స్ టైం ఉంటుంది జనవరిలో నా ఉద్దేశం ప్రకారం ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉండొచ్చు సో అప్పుడు ఎగ్జామ్ ఉంటే ఆటోమేటిక్గా మీకు మంచి సఫిషియంట్ టైం దొరికినట్టే ఈ టైంని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఆల్రెడీ పూర్తిగా చదివిన వాళ్ళు దీన్ని రివిజన్కి ఉపయోగించుకోండి టెస్ట్ సిరీస్కి ఉపయోగించుకోండి ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ టయాన్ని ఇప్పుడు కూడా అచీవ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే ఎస్వీఆర్ అకాడమీ గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది సింపుల్గా ఎస్వీఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎస్వీఆర్ అకాడమీలో గ్రూప్ టూని కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో థ్యాంక్ యూ ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం సింపుల్గా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేస్తారు ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్విఆర్ అకాడమీని టైప్ చేస్తారు ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద స్టోర్ అనే బటన్ ఉంటుంది ఈ స్టోర్ అనే బటన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఏ కోర్స్ పర్చేస్ చేయాలన్నా ఇక్కడ ఉంటుంది సింపుల్గా నేను ఒక కోర్స్ పర్చేస్ చేసి చూ చూపిస్తాను ఆటోమేటిక్గా మీరు కోర్సుని మిగతా కోర్సుని కూడా పర్చేస్ చేయొచ్చు గ్రూప్ టు కోర్స్ని నేను పర్చేస్ చేసి చూస్తాను చూడండి ఏపీపీసీ గ్రూప్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ టు కోర్స్ గురించి పూర్తిగా సమాచారం ఉంటుంది సో ఈ కిందకి మీరు స్క్రోల్ చేస్తే సో బైనో అనే బటన్ ఉంటుంది ఇక్కడ ఈ బైనో బటన్ని క్లిక్ చేయండి బైనో బటన్ని క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మిమ్మల్ని పేమెంట్ వేకి తీసుకెళ్తుంది పేమెంట్ వేకి తీసుకెళ్లిన తర్వాత మీరు ఏ విధమైన వ్యాలెట్స్ అయినా ఈఎంఐ అయినా యూపీఐ అయినా ఎట్లయినా పే చేయొచ్చు సింపుల్ ప్రాసెస్ ఏంటంటే పే యూజింగ్ యూపీఐ అని కొట్టండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత డన్ అనే బటన్ క్లిక్ చేసి పే నోకి వెళ్ళండి ఆటోమేటిక్గా మీ మొబైల్ నంబర్ నుంచి మీరు పే చేసేయచ్చు లేదా యూపీఐ ఐడిని కూడా ఎంటర్ చేసి మీరు పే చేయొచ్చు అనమాట సింపుల్ ప్రాసెస్ సో ఇలా ఎస్విఆర్ అకాడమీలో ఏ కోర్స్నైనా మీరు పర్చేజ్ చేయచ్చు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే